हेलो वियर्स, वेलकम बैक टू माय चैनल। अंदर बहुनारा? नेनु चाला चाला बहुनानंडी। ఈ రోజు ఏంటంటే ప్రత్యేకత, రెండో శుక్రవారం కదండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం నేను జరుపుకున్నానండి ఇంట్లో. ఈ విధంగా అంటే సింపుల్గా జరుపుకున్నాను. నేను ఒక రోజు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి, దేవుడి దగ్గర సామానంతా. నేను ఇలా అదే రోజు నాడు అంటే ఈ రోజు నాడు ఇలా కుబేర ముగ్గు వేసుకున్నాను. ఇలా కుబేర ముగ్గు వేసేసుకొని దాంట్లో పసుపు కుంకుమ ఇలా వేసుకొని దాని మీద ఒక పీట పెట్టాను. మనం కలశం పెడతాం కదండి, మామూలుగా మనం దేవుని రూమ్లో కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదంట. ఇలా ముగ్గులు వేసుకున్నాను. అమ్మవారికి చాలా ఇష్టం అండి ముగ్గులు అంటే. నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒకరోజు ముందు, ఎందుకంటే మనకి వరలక్ష్మి పూజ అనగానే చాలా పని ఉంటుంది కదా. ఇలా పీట పెట్టుకున్నాను పైన, దీని మీద కూడా కొంచెం చిన్న ముగ్గు వేసుకున్నాను. అందరికీ ఎప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి. ఇలా వేసేసుకున్నాం కదా పసుపు కుంకుమ, నేను దీని మీద ఒక జాకెట్ బట్ట అంటే మామూలుగా ఏదైనా ఏదైనా జాకెట్ ముక్క అయినా పర్వాలేదు, ఏదైనా చిన్న టవల్ లాంటిదైనా పర్వాలేదు, దాని మీద బియ్యం వేసి నేను దాంట్లో కలశం, నేను ఇప్పుడు కలశంకి ఇట్లా రాగి చెంబు వాడుతున్నానండి. స్టీల్ దాంట్లో ఎప్పుడు పెట్టద్దండి, రాగి చెంబులో అయినా వెని చెంబులో అయినా పెట్టాలి. ఇలా పెట్టేసుకున్నాక దానికి చుట్టూ ఒక తోరణంలాగా చా పువ్వు పెట్టి కట్టేశాను. మధ్యలో మామిడి తోరణాలు వేసేసుకున్నాను. మన కలశం కూడా పసుపు పెట్టేసి బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత నేను కలశంలో నీళ్లు పోసాను కదా, దాంట్లో ఇప్పుడు మామిడి ఉన్నాయి కదా, ఇవన్నీ మామిడి కొమ్మలు వేసుకున్నాను. ఇంకోటి కలశంలో పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు ఒక కాయిన్, రాగి కాయిన్ అయితే ఇంకా మంచిదండి అది వేసుకుంటే. ఇలా కొబ్బరికాయకి బొట్టు పెట్టేసి దానికి నేను కలశం పెట్టేశానండి. చూడండి జాకెట్ ముక్కతో వేసాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈసారి నేను. అంతేనండి నా పూజ. అన్ని నైవేద్యాలు ఇవి మామూలుగా అందరు చేసే నైవేద్యాలే అండి. పులిహోర, దద్దోజనం, పెసర వడపప్పు, అమ్మవారికి ఇష్టమైన పానకం, పరవాన్నం, వడలు, మూరెలు, మామూలుగా ఫ్రూట్స్ పెట్టేశాను. ఈ విధంగా మనం అష్టోత్తరం కాదు. నేను ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.